హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనుష. ఈరోజు వీడియో వచ్చేసి ఇప్పుడు వచ్చే శ్రావణమాసంలో పూజలు చేసుకునే వాళ్ళకి, వ్రతాలు చేసుకునే వాళ్ళకి, మ్యారేజెస్ చేసుకునే వాళ్ళందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియో చేస్తున్నాను. ఈ షాప్లో వచ్చేసి మనం ఇంట్లో పూజకు ఉపయోగించే చిన్న చిన్న విగ్రహాల దగ్గర నుంచి బ్రాస్ ఐటమ్స్ అంటే ఇత్తడి విగ్రహాలు, అలాగే గుళ్ళో ఉపయోగించే పెద్ద పెద్ద వస్తువుల వరకు అన్నీ ఉన్నాయి. అంటే మనము గుళ్ళో ఏదన్నా ఇవ్వాలి అనుకున్నాం అనుకో, దేవుడికి సంబంధించిన వస్తువు ఏదన్నా గుళ్ళో ఇవ్వాలనుకుంటే ఆ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది. మీకు నేను అన్నీ డీటెయిల్డ్గా చూపిస్తాను ఈ షాప్లో ఉన్న ఐటమ్స్. మీకు ఏది నచ్చిందో అది చెప్తే వాళ్ళు మీకు డెలివరీ చేసేస్తారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ అమ్మవారికి అందరికీ శారీ కట్టడానికి రాదు కదా, సో అలా రెడీమేడ్గా ఉన్నాయి. మనము డైరెక్ట్ అమ్మవారికి వేసేయడమే ఆ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, తులసి కోట పైన తులసి చెట్టు, ఇక్కడ అమ్మవారు, తులసి అమ్మవారు కోట డిజైన్ కూడా భలే చేశారు వాళ్ళు డీటెయిల్డ్గా. వెయిట్ కూడా చాలా వెయిట్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి నేను పట్టుకొని చూశాను, వెయిట్ చాలా ఉన్నాయి. ఇంకా ఇవి ఇలా తులసి కోట కూడా ఇంట్లో పెట్టుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ఇంకొకటి, ఆ కోట కింద మనకు తాబేలు ఉంది, తాబేలుతో ఆ కోట పెట్టారు పైన. నెక్స్ట్ ఇక్కడ శివుడిది చూడండి, చేతిలో అవి పట్టుకొని త్రిశూలం, అంతా వెనకాల స్నేక్, పైన గంగ, అన్నీ డీటెయిల్గా ఉన్నాయి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహంతో పాటు దీపాలు కూడా, అంటే 7 దీపాలు పెడతారు కదా వెంకటేశ్వర స్వామి పూజ చేసినప్పుడు, సో ఆ 7 దీపాలతో పాటు స్వామి విగ్రహం, పక్కకి శంకులు, వెనకాల డిజైన్ చాలా బాగున్నారు. ఇక్కడ ఆ వెయిట్ అక్కడ డిజైన్ బట్టి కాస్ట్ కూడా దానికి తగినట్టే ఉంది. ఇక్కడ పంచముఖ హనుమాన్ చూడండి, పంచముఖ హనుమాన్ విగ్రహము. నెక్స్ట్ ఇక్కడ ఏనుగు, అంటే మనం ఏదైనా విగ్రహాలు పెట్టుకోవడానికి పైన. ఇక్కడ అమ్మవారు, అంటే ఆల్రెడీ రెడీ చేసి పెట్టారు అమ్మవారిని. సో ఈ పైన ఆ తల ఉంది కదా అమ్మవారిది, మనము సపరేట్గా కూడా తీసుకోవచ్చు. ఓన్లీ మన ఫేస్, అమ్మవారి ఫేస్ తీసుకోవచ్చు, లేదంటే మనం ఇలా ఫుల్గా మొత్తం విగ్రహాన్ని కూడా తీసేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. మనకు సపరేట్గా ఓన్లీ ఫేసే కావాలంటే అలా కూడా ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ దీపాలు, 5 దీపాలు పెడతారు కదా సో అలా 5 దీపాలు ఒకటేసారి పెట్టడానికి ఇలా ఉన్నాయి. దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి. ఇవి కొంచెం పెద్ద సైజు ఉన్నవి, చిన్నవి కూడా ఉన్నాయి సైజెస్. ఇప్పుడు ఇక్కడ నేను చూపించేది స్వస్తిక్ దీపం. స్వస్తిక్ దీపం కూడా పెడతారు కదా, సో అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ వరాహస్వామి ఉన్నారు. ఆ స్వామికి అటాచ్డ్గా కింద దీపం, వరాహస్వామి దీపం కూడా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తుంది శంఖం. చాలామంది పూజ చేసేటప్పుడు కూడా శంఖం ఊదుతారు కదా, సో ఇది ఇత్తడిలో శంఖం. చాలా వెయిట్ ఉంది, ఒక్క చేతితో కాదు 2 హ్యాండ్స్తో పట్టుకుంటే కానీ లేవలేదు అది. ఇక్కడ దేవుడివి చూడండి, ఎంత బాగా డిజైన్ చేశారో డీటెయిల్డ్గా. ఇక్కడ తాబేలు చాలామంది ఇంట్లో పెట్టుకుంటే మంచిది లక్ అని అనుకుంటారు కదా, సో అలా తాబేలు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇది ఇంకో శంఖం, దీంట్లో మొత్తం అమ్మవారివి ఇక్కడ చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. మనకు చూడగానే పర్టికులర్గా కనిపిస్తుంది అంత బాగా డిజైన్ చేశారు. కింద వినాయకుడివి ఆ డిజైన్ అంత భలే ఉంది. ఇక్కడ బుద్ధుడి విగ్రహం. మనము ఇది డెకరేటింగ్గా కూడా మనకు టీవీ యూనిట్ దగ్గర, లేకుంటే హాల్లో ఎంట్రెన్స్లో పెట్టుకోవచ్చు, చాలా మంచి లుక్ ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి దీపం పెద్దది, దీంట్లో చిన్న సైజు కూడా ఉంది, శంకు దీపము అలా అంటారు కదా అవి. నాకు ఈ షాప్కు వచ్చిన తర్వాత తెలిసింది ఇన్ని రకాల దీపాలు ఉంటాయా అని చెప్పి. మనం ఏవో కొన్ని వరకే తెలుసు, నాకు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదంటే దీపాలు ఉన్నాయి. మీకు ఎలాంటివి కావాలంటే అలాంటి దీపాలు ఉన్నాయి. ఇవి రెగ్యులర్గా మనం ఇంట్లో పెట్టుకునే లాగే ఉన్నాయి అవి. ఈ సెక్షన్ వచ్చేసి అన్ని దేవుళ్ళవి అమ్మవారి విగ్రహాలు చిన్న సైజువి చూపిస్తున్నాను. ఇక్కడ అన్ని అమ్మవార్లు, అంటే కనకదుర్గ ఇంకా చాలా ఉంటాయి కదా, అన్ని అమ్మవార్లు ఉన్నాయి. ఇక్కడ హనుమాన్, రాధాకృష్ణ, ఇంకా లక్ష్మీదేవి, సరస్వతీదేవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్న ఇంత సైజు విగ్రహాలు వచ్చేసి 135 రూపీస్, ఇంకా కొంచెం పెద్దగా ఉంటే 160, 200 అలా ఉన్నాయి. ఇక్కడ కూడా 2
పక్కకి రెండు ఏనుగులతో మధ్యలో అమ్మవారు. సో ఇక్కడ ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇత్తడివే. మీకు ఒకసారి చూపిస్తున్నాను ఓవరాల్గా లుక్. మనము పూజల కోసం విగ్రహాలు తీసుకోవాలని చాలామంది ఉంటారు, అందరం అయితే సిల్వర్ ఎఫర్ట్ చేయలేం కదా. సో సిల్వర్ కా ప్లేస్లో మనం ఇలా ఇత్తడివి కూడా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ షాప్లో జర్మన్ సిల్వర్ కూడా ఉంది. అంటే సిల్వర్ ఐటమ్సే కావాలనుకున్న వాళ్ళకి జర్మన్ సిల్వర్ కూడా ఉంది. జర్మన్ సిల్వర్ అంటే ఏంటంటే సిల్వర్లా కనిపించేది, అంటే జస్ట్ సిల్వర్ కోటింగ్, ప్యూర్ సిల్వర్ కాదు. అవి కూడా ఉన్నాయి, నేను ముందు ఇంకా చూపిస్తాను అవి కూడా. నెక్స్ట్ ఇక్కడ ఈ శంకు దీపము హ్యాంగ్ చేసుకోవడానికి, ఇలా హ్యాంగ్ చేసి పెట్టే దీపం. ఇక్కడ శివలింగాలు, మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఉన్నాయి. అంటే మన ఇంట్లో పెట్టుకునేవి ఇట్లా 3 ఇంచెస్ కంటే ఎక్కువ ఉండకూడదు అంటారు కదా, సో అలా ఇత్తడిలో ఉన్నాయి. ఇలా బ్లాక్ స్టోన్స్లో కూడా ఉన్నాయి. నంది వెనకలో నంది కూడా ఉన్నాయి. ఇక్కడ నేను చూపించేది ఏంటంటే గోపురం టైపు ఉంది మరి ఇది, అవి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పాను కదా జర్మన్ సిల్వర్ అని చెప్పి, ఈ బౌల్ 750 రూపీస్. ఇంకా అన్నీ ఉన్నాయి దేవుడికి సంబంధించినవి, అంటే కుందులు అవన్నీ ఉన్నాయి. ఇంకా చూపిస్తాను, వేరే సెక్షన్లో ఉన్నాయి అవి. నెక్స్ట్ ఇది ఒకటే మనకు లీఫ్, లీఫ్లో కుంకుమ పసుపు గంధం పెట్టుకోవడానికి అలా 3 గిన్నెలు ఉన్నాయి. ఇవి మనము ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా బాగున్నాయి, ఇట్లా ఒక సెట్ మొత్తం గిఫ్ట్గా ఇవ్వడానికి. ఇక్కడ ఇలా కూడా ఉన్నాయి, ఇటు 2 ఎలిఫెంట్స్, మధ్యలో లక్ష్మీదేవి, ఇలాగే సేమ్ వినాయకుడు, అలా అన్ని దేవుళ్ళై ఉన్నాయి. వీటి ప్రైస్ వచ్చేసి 300 అలా ఉన్నాయి, 300 రేంజ్లో. ఇక్కడ శివుడి ఫేస్ కూడా ఉంది పైన చూడండి, గంగ ఫేస్ కూడా, శివుడి ఫేస్. ఇక్కడ అమ్మవారి ఫేస్ ఉంది. ఇంకా ఇక్కడ కూడా సైజెస్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. దేవతకి చిట్టి గాజులు అంటారు కదా, అవి కూడా ఉన్నాయి. గ్రీన్ కలర్ అండ్ యెల్లో రెడ్ ఈ 3 కలర్స్లో ఉన్నాయి చిట్టి గాజులు. నెక్స్ట్ ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే శివుడి విగ్రహం ఉందనుకోండి, కంటిన్యూస్గా అభిషేకం జరుగుతూ ఉండడానికి దాంట్లో వాటర్ ఎప్పుడు డ్రాప్స్ పడుతూ ఉంటాయి కదా, అవి చిన్న సైజ్ కూడా ఉన్నాయి కంటిన్యూస్గా వాటర్ ఫ్లో పడడానికి. నెక్స్ట్ ఇక్కడ 5 దీపాలది ఉన్నాయి, సైజ్ చెప్పాను కదా చిన్నవి కూడా ఉన్నాయని. ఇంకా ఇవి రెగ్యులర్గా మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఐటమ్సే అవి ఉన్నాయి. జర్మన్ సిల్వర్ అని చెప్పాను కదా ఇవి, ఇప్పుడు ఈ కుందులు ఉన్నాయి కదా గంధం, ఇవి 4 గిన్నెలవి ఇలా ఉన్నాయి. దీంట్లో కూడా డిఫరెంట్ డిజైన్స్, ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్, ఇలా డిజైన్ ఉన్నాయి. దాన్ని బట్టి కాస్ట్ పెద్దగా కాస్ట్ ఏమి ఉండవు, చాలా తక్కువే ఉన్నాయి జర్మన్, అంటే సిల్వర్ కాదు కాబట్టి. ఇక్కడ పైన పికాక్తో అలా గిన్నెలు ఉన్నాయి, అంటే ఈ మధ్యలో ఎక్కువ కొంటున్నారు కదా జర్మన్ సిల్వర్, అందుకే అక్కడ ఉన్న ఐటమ్స్ మీకు కొన్ని చూపిస్తున్నాను మధ్యలో మధ్యలో. లక్ష్మీ దీపం, చాలామంది ఇంట్లో పూజలు చేసినప్పుడు లక్ష్మీ దీపం పెడుతూ ఉంటారు కదా, సో ఇక్కడ అష్టలక్ష్మీ దీపం. లక్ష్మీ దీపంలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక సేమ్ డిజైన్ మారింది ఆ లక్ష్మీ దాంట్లోనే. నెక్స్ట్ ఇక్కడ ఇదేంటంటే శివలింగం చుట్టూ పెట్టడానికి, మధ్యలో శివలింగం నుంచి దాని చుట్టూ ఇలా పెట్టడానికి, దీంట్లో కూడా అన్ని సైజెస్ ఉన్నాయి. ఇది ఇంకొక టైప్ ఆఫ్ దీపం. వెనకలో నంది కూడా ఉన్నాయి కదా, నంది కూడా అన్ని సైజెస్ ఉన్నాయి. ఇది మనం ఇంతకుముందు చూసింది ఓన్లీ శంకు, ఇది సపరేట్గా ఉన్న దీపం, ఇవి రెండు కలిసి ఉన్న దీపం. ఇది ఏంటో నాకు అర్థం కాలేదు, అక్కడ ఉంది మీకు చూపించాను. ఇక్కడ చాలా ఉన్నాయి ఆవు దూడవికి సంబంధించినవి, అంటే కవ్ అండ్ కాఫ్లో మనం రెగ్యులర్గా చూసే డిజైన్లా కాకుండా, ఇక్కడ చూడండి మనకు ఆ ఫేస్తో వచ్చింది ఆవు, ఇంకా ఇక్కడ దూడ ఉన్నాయి కదా, ఎంత బాగుందో, డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇది ఇంకా దీపం, ఇవి అభిషేకాలు చేయడానికి మనము యూజ్ చేసేవన్నట్టు. ఇవి రెగ్యులర్గా మనం ఇంట్లో వాడే దీపాలు, ఇవి వచ్చేసి కుంకుమ భరణీలు.
దాంట్లో అన్ని సైజెస్ అవి చూపిస్తున్నాను. ఇవి మనకు తులసి కోట బయట దీపం పెట్టేటప్పుడు దీపం కొండెక్కకుండా ఉండడానికి ఇలా వాడతారు కదా, సో దాంట్లోనే ఇలా గ్లాస్ పెద్దవి కూడా ఉన్నాయి. ఇవి మనకు స్టిక్కర్స్ టైప్ వచ్చాయి, అంటే చిన్న దాంట్లో కుంకుమ భరణి ఇంకా పసుపు కుంకుమ ఇవి రెండు కలిసేటట్టు వచ్చినాయి. ఇవి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగా యూజ్ అవుతాయి. వాయనానికి వచ్చిన తర్వాత ఇస్తాం కదా, అప్పుడు బాగా యూజ్ అవుతాయి. ఇవి హారతి ప్లేట్స్, దాంట్లో డిఫరెంట్ మెటీరియల్ డిఫరెంట్ సైజెస్. ఇక్కడ సేమ్ అదే ప్లేటే, పైన గణపతి విగ్రహం ఉంది. ఈ ప్లేట్స్ కాస్ట్ వచ్చేసి 48, అంటే నియర్లీ 50 రూపీస్. ఇవి ప్రసాదం పెట్టుకోవడానికి బౌల్స్, చిన్న చిన్న ప్లేట్స్. ఇవి గిన్నెలు, అంటే మనం దేవుడికి ప్రసాదం చేసుకోవడానికి సపరేట్గా పెట్టుకుంటాం కదా, సో అలా సైజ్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు కుకింగ్ చేయడానికి కూడా చాలామంది ఇలా బ్రాస్ ఐటమ్సే వాడుతున్నారు కుకింగ్ కూడా. నాకు కూడా ఇంట్రెస్ట్, నేను కూడా ఈ కుకింగ్ వీడియోస్లో ఇలాంటి బ్రాస్ ఐటమ్సే చూపిద్దాం అనుకుంటున్నాను, చూడాలి. దాంట్లో గంటెలు ఉన్నాయి, గ్లాసులు కూడా ఉన్నాయి సేమ్ ఆ బ్రాస్ ఐటమ్స్లోనే. గ్లాస్ వచ్చేసి 140 రూపీస్. ఇలాంటి చిన్న గిన్నెలు లాంటివి, పెద్ద తాంబాలం అంటారు కదా, అలాంటివి కూడా ఉన్నాయి. నెక్స్ట్ త్రిశూలం, ఇది హోమం చేయడానికి అనుకుంటా, హోమం చేసుకుంటారు కదా దానికి సంబంధించినవి అవి. ఇది ఇత్తడిలోనే జల్లెడ. ఇలా ఈ మెటీరియల్లో చాటలు కూడా ఉన్నాయి, బట్ ఇది ఓన్లీ దేవుడి దగ్గర ఉపయోగించడానికి, అంటే దేవుడికి సంబంధించిన ఏమైనా వస్తువులు పెట్టడానికి లేదంటే ఏమైనా పూజలు నోములకి వాడడానికి కావచ్చు. నెక్స్ట్ ఇవి జర్మన్ సిల్వర్ ఐటమ్స్, కుందులు. కుందుల్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇవి గంధం గిన్నెలు, చూడడానికైతే సేమ్ సిల్వరే అనుకుంటారు. ఇదేంటంటే మనకు ప్లేట్కే అటాచ్డ్గా వచ్చాయి, కాస్ట్ 110 రూపీస్. ఇది 160 అలాగే ఉన్నాయి, చాలా రీజనబుల్గా ఉన్నాయి జర్మన్ సిల్వర్ ఐటమ్స్. ఇది కూడా ఒక గిన్నెకి 4, మనం ప్రసాదం పెట్టుకోవడానికి. ఇవి 75 రూపీస్. ఇప్పుడు నేను చూపిస్తున్నవి 75 రూపీస్. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నది లక్ష్మీ దీపం. మీకు ఇలా ఇంకా జర్మన్ సిల్వర్లో మీకు దేవుడివి సంబంధించినవి ఏవి కావాలన్నా నేను ఇచ్చాను కదా నెంబరు, దానికి కాల్ చేయండి. మీకు పర్టికులర్గా ఇదే ఐటెం కావాలంటే వాళ్ళు కూడా తెప్పిస్తా అని చెప్పారు. సో ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి, అంటే ప్రసాదం పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇది గణపతితో పాటు అలా ఇచ్చారు. ఇవి కూడా మనకు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా బాగుంటాయి. దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, సేమ్ మోడల్ బట్ కలర్స్ చేంజ్ అంతే. ఇప్పుడు వచ్చే వ్రతాలకే అలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చు. మనకు ఇట్లా క్లోజ్డ్ దీపం ఉండాలి అంటే దాంట్లో కూడా ఇలా గ్లాస్ ఉన్నాయి, నార్మల్ డిజైన్ ఉంది, ఇలా కుందన్స్తో కూడా ఉంది. మనకు కొంచెం బాగా కనిపించాలి అని అనుకుంటే ఇలా కుందన్స్తో కూడా ఉంది, మన దీపం కొండెక్కకుండా ఉండడానికి. ఇలా దీంట్లో డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. మనకు ఆ దేవుడి రూమ్ పెద్దగా ఉంటే ఇలాంటి ఐటమ్స్ పెట్టుకుంటే కూడా బాగుంటాయి. అంటే దీపము ఏదన్నా పూజలు చేసేటప్పుడు రోజంతా ఉండాలి అని అంటారు కదా, అలాంటప్పుడు అలా మనం వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇది కొబ్బరికాయ కొట్టేది, దాని స్టీల్ ప్లేట్కి అలా అటాచ్ చేశారు అంతే కొబ్బరికాయ కొట్టడానికి. నెక్స్ట్ ఇప్పుడు మ్యారేజెస్ ఐటమ్స్ సెక్షన్. ఇది జల్లెడ, అంటే అమ్మాయికి పెడతారు కదా ఇప్పుడు, అలా అన్ని ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ సేమ్ కలర్, రెడ్ కలర్లో మనం వాయనంగా ఇచ్చేటప్పుడు పెట్టేటప్పుడు కూడా అన్నీ సేమ్ రెడ్ ఒక కలరే పెడతాం కదా. సో అలా మీకు లేదు వేరే కలర్ కూడా కావాలంటే మీరు ఆర్డర్ ఇచ్చేసేసుకోవచ్చు వీళ్ళకి. సో ఇక్కడ నేను చూపించేది కుంకుమ భరణి, ఈ పెద్దగా కనిపించే ఉన్నాయి అవి అగరబత్తి స్టాండ్స్. ఇది వచ్చేసి గంధం పసుపు కుంకుమ పెట్టుకోవడానికి 4 గిన్నెలది, దానికి కూడా అలా పెయింట్ వేసి కుందన్స్ పెట్టారు. ఇవి కొబ్బరి, కొబ్బరికాయను కూడా అలా డిజైన్ చేసి పెట్టారు, ఎండు కొబ్బరి. ఇది వచ్చేసి దీపాలు,
అన్నీ మంచిగా కుందన్స్తో కలర్ఫుల్గా ఇలా మనం అక్కడ ముందు పెట్టామంటే అన్నీ చాలా బాగా కనిపిస్తాయి. కుందన్స్లో కూడా సైజు ఇలా పెద్ద సైజు అది. అదే ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఇది కొబ్బరి, ఎండు కొబ్బరి కూడా పెడతారు కదా, ఆ ఎండు కొబ్బరికి ఇలా మొత్తం దాన్ని డిజైన్ చేశారు కొబ్బరి పైన పెయింట్ లాగేసి కుందన్స్ అవి అన్నీ పూసలు పెట్టి డెకరేట్ చేశారు. ఇవి కాలు కడుగుతారు కదా అబ్బాయికి, ఆ తాంబాలం ఆ చెంబు దాన్ని కూడా మొత్తం డిజైన్ చేసి పెట్టారు పర్ల్స్తోని కుందన్స్తో. ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో చాలా మ్యారేజెస్ ఉంటాయి కదా, సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఇవి కూడా చూపిస్తున్నాను. ఈ ఐటమ్స్ కూడా ఉన్నాయని చెప్పి, ఇది స్ప్రే చేయడానికి మ్యారేజెస్లో స్ప్రే చేస్తారు కదా సెంట్, అలా ఇవి బిందెలు కూరాళ్ళు అంటారు కదా మా దగ్గర, అంటే వాటర్ తీసుకురావడానికి అలా బిందెలు. ఇప్పుడు నేను చూపిస్తున్నే కుండలు కూరాళ్ళు దానికోసం అని చెప్పి కుండలు కూడా ఆల్రెడీ డెకరేట్ చేసి పెట్టారు. ఇక్కడ ఈ స్టీల్ బిందెలు కూడా ఉన్నాయి, సైజెస్వి చిన్నవి పెద్దవి, వాటికి కొంచెం స్మూత్ క్లాత్ పెట్టి అట్లా అటాచ్ చేశారు లేస్ పెట్టి. ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నాయి. పూజకు ఉపయోగించే చిన్న తిరగలి రోలు అన్ని అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మనము వచ్చే వినాయక చవితికి వినాయకుడిని కూర్చోబెట్టడానికి లేదంటే అమ్మవారిని, ఇప్పుడు అమ్మవారిని కూడా కూర్చోబెట్టడానికి సింహాసనం టైప్ ఉన్నాయి. దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవి జస్ట్ ఒక పీటలాగా చిన్నవి దేవుడి విగ్రహాలు పెట్టడానికి, అలా చిన్న చిన్న చాటలు పెద్దవి ఇంకా బుట్టలు అవన్నీ ఉన్నాయి పూజకు ఉపయోగించడానికి సంబంధించినవి. నెక్స్ట్ ఫైనల్గా ఈ సెక్షన్కి వచ్చేసాము. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా అమ్మవారికి శారీ కట్టడానికి రాని వాళ్ళు ఇలా డైరెక్ట్ వేసేయచ్చు అని చెప్పి, అలా డ్రెస్సెస్ ఉన్నాయి. ఇది విగ్గు కూడా ఉంది హెయిర్ పెట్టడానికి, జస్ట్ 80 రూపీస్. ఈ డ్రెస్సెస్ వచ్చేసి సైజెస్ ఉన్నాయి మనకు, చిన్న సైజ్ చిన్న విగ్రహాలకి సంబంధించిన ఉంది, లేదు కొంచెం పెద్ద విగ్రహాలు అంటే దానికి సంబంధించిన సైజెస్ కూడా ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ అంటే డిజైన్ ఉన్నవి ఒక కాస్ట్, లేదు ప్లెయిన్గా కావాలంటే అలా ఉన్నాయి, రీజనబుల్గానే ఉన్నాయి కాస్ట్ కూడా. ఇది వెనకాల హెయిర్కి పెట్టడానికి, దీని కాస్ట్ వచ్చేసి 180 రూపీస్, అంటే కొంచెం స్టోన్స్ ఉన్నాయి కాబట్టి 180 రూపీస్ ఉంది. ఈ ఇప్పుడు నేను ఇంతకుముందు చూపించిన అన్ని చిన్న సైజు, ఇప్పుడు చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి పెద్ద సైజ్ అన్నట్టు. ఇవి అమ్మవారిని కూర్చోబెట్టిన తర్వాత సింహాసనం అట్లా కూర్చోబెడతాం కదా, దాని పక్కన 2 పిల్లోస్ పెట్టడానికి. ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది కదా, ఇది పెద్ద సైజ్ అన్నట్టు, మొత్తం అమ్మవారికి వచ్చేస్తుంది డ్రెస్. ఇవి కోలం స్టిక్కర్స్, ముందు పూజకి రూమ్లో ముందు పెట్టుకోవడానికి స్టిక్కర్స్. ఇవి చీరలు, మనం దేవుళ్ళకి పెట్టాలంట అనుకుంటాం కదా, అలా ఈ చీరలు కూడా ఉన్నాయి, వైట్ ఎల్లో గ్రీన్ అలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. చెప్పడం మర్చిపోయానండి, ఈ షాప్ వచ్చేసి బీరంగూడ ఏరియాలో ఉంది. నేను వీళ్ళ డీటెయిల్స్ నెంబర్స్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ఫుల్ ఉందని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో, కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ, స్ప్రెడ్ పాజిటివిటీ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.